ఓడలో చాలా మంది ప్రయాణం చేస్తున్నారు, కానీ సడన్గా క్యాప్టెన్ వార్నింగ్ బెల్ వాయించడం జరిగింది. కారణం ఏమిటంటే ఓడ మునిగిపోబోతుంది. దానికి కారణం ఏమిటంటే ఓడ అడుగు భాగాన ఒక రంధ్రం ఏర్పడింది. ఫలితంగా ఆ ఓడ మునిగిపోతున్నప్పుడు ఆ క్యాప్టెన్ వచ్చి ఆ ఓడలో ఉన్న వారికి ఒక అనౌన్స్మెంట్ చేశాడు. అదేమిటంటే ఈ ఓడలో కొన్ని వేల మంది ప్రయాణం చేస్తున్నాం, ఈ ఓడలోనికి నీళ్ళు వచ్చేస్తున్నాయి, అందరూ మునిగి చనిపోబోతున్నారు, కానీ మీలో ఎవరైనా ఒక్కరు సముద్రంలోకి ఉరికి క్రింద ఏర్పడినటువంటి ఆ రంధ్రానికి అడ్డుగా వెళ్ళినట్లయితే మిగతా వాళ్ళందరూ కూడా బ్రతుకుతారు. కాబట్టి మీలో ఎవరైనా ఒక్కరు ప్రాణత్యాగం చేస్తారా అని ఆ ఓడ నావికుడు రిక్వెస్ట్ చేశాడు. ఏ ఒక్కరూ కూడా ముందుకు రాలేదు, ఎందుకంటే ప్రతి ఒక్కడికి తన ప్రాణం అంటే తీపి కాబట్టి. ఈ సమయంలో ఒక యవనస్తుడు ముందుకు వచ్చాడు. అయ్యా, నేను నా ప్రాణాన్ని త్యాగం చేస్తే వీళ్ళందరూ బ్రతుకుతారు అనేది వాస్తవం అయితే నేనే ఆ నీళ్ళల్లో ఉరికి ఆ రంధ్రానికి అడ్డుపడతాను అని చెప్పి ఆ యవనస్తుడు అమాంతంగా సముద్రంలోకి ఉరికేశాడు. అంతేకాకుండా క్రిందున్నటువంటి ఆ రంధ్రానికి అడ్డుపడ్డాడు. ఫలితంగా ఆ సముద్రంలో ఉన్న ఓడ మునిగిపోకుండా ఒడ్డుకు ఆ క్యాప్టెన్ క్షేమంగా చేర్చాడు. ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని సంతోషంగా ఒడ్డుకు చేరిపోయారు. అదే సమయంలో ఆ ఓడ నడిపించిన క్యాప్టెన్ మాత్రం ఒడ్డుకు రాకుండా సముద్రంలో ఉరికేశాడు. ఒడ్డునున్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఎందుకని ఓడ క్యాప్టెన్ సముద్రంలో ఉరికేశాడు. కారణం ఏమిటి? సముద్రంలో ఉరికినటువంటి ఆ క్యాప్టెన్ ఆ రంధ్రంలో అడ్డుపడిన ఆ కుర్రవాడి శవాన్ని బయటికి తీసుకొచ్చాడు. అలాగే ఓడ బయటికి తీసుకొచ్చి ఆ శవాన్ని తన చేతిలో పెట్టుకొని, మాంసపు ముద్దగా మిగిలిపోయిన ఆ శవాన్ని తన చేతిలో పెట్టుకొని ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు. అది చూసినటువంటి వాళ్ళు అడిగారు, ఎందుకని ఆ ఓడ నావికుడు ఆ కుర్రవాడి శవాన్ని తన చేతుల్లో పెట్టుకుని ఏడుస్తూ వెళ్తున్నాడని ప్రశ్నించారు. అప్పుడు ఆ ఓడలో పనిచేసే వాళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆ కుర్రవాడు ఎవరో కాదండి, ఆ నావికుడుకున్న ఏకైక కుమారుడు. మీరెవ్వరూ నశించిపోకూడదని, మీరందరూ సంద్రంలో సముద్రంలో మునిగిపోకూడదని ఆ కుమారుడు మీకోసం ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ఆ కుమారుడు మిమ్మల్ని ఎంతో ప్రేమించాడు. మీరు నశించిపోకూడదని చెప్పి తన కుమారుడే తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్నప్పుడు మౌనంగా ఆ తండ్రి ఆ కుమారుణ్ణి మరణానికి అప్పగించిన కారణం ఏమిటంటే ఆ తండ్రి మిమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమించాడు. ఈరోజు క్రిస్మస్ ఎందుకు మనం సెలబ్రేట్ చేస్తున్నాం? ఎందుకని ప్రపంచం అంతా సెలబ్రేట్ చేస్తుంది? యేసుక్రీస్తు జన్మించినప్పుడు సర్వ ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానము అదేమిటంటే లోక రక్షకుడు జన్మించాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క జన్మానికి సంబంధించినటువంటి వార్త ఇట్స్ ఎ గ్లోబల్ న్యూస్. ప్రజలందరికీ గ్లాడ్ న్యూస్, సంతోషకరమైనటువంటి వార్త, సువర్తమానము, గుడ్ న్యూస్. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ప్రధాన కారణం ఏమిటంటే మనిషి చేసిన పాపిష్టి పనుల వల్ల శాంతిని పోగొట్టుకున్నాడు, సమాధానం పోగొట్టుకున్నాడు, సౌఖ్యాన్ని పోగొట్టుకున్నాడు, సౌభాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. అంతేకాకుండా మనిషి చేస్తున్న పాపిష్టి పనులను బట్టి ఒకరోజు నరకానికి చేరతాడు. అలా నరకానికి మనిషి చేరకూడదని మనిషిని ప్రేమించిన దేవుడు పరలోకం నుంచి ఈ భూమి మీదకు దిగొచ్చాడు,